ఎమ్మెల్సీగా ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉన్నందున వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీ అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ చేస్తారని తెలిపారు తన కుమారుడికి టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తామన్నారు వారసుల కోసం పార్టీ మారాల్సిన అవసరం లేదని గుత్తా అభిప్రాయపడ్డారు శాసనమండలిలోని తన ఛాంబర్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన గుత్తా వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని ప్రజల మద్దతు పొందిన వారికే రాజకీయ ఉంటుందన్నారు మూడోసారి కేసీఆర్ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయమని గుత్తా జోస్యం చెప్పారు నల్గొండ జిల్లాకు చెందిన భారాస నేతలు ఎవరూ కూడా ఇతర పార్టీల్లోకి మారే అవకాశం లేదన్నారు కాంగ్రెస్ లో చేరుతామంటున్న మహబూబ్నగర్ ఖమ్మం జిల్లా నేతలు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారని గుత్తా ఎద్దేవ చేశారు ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారాసకు రెండు వేల పద్దెనిమిదిలో కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు